వచ్చేసరికి జగన్ వర్సెస్ రఘురామ, జగన్ వర్సెస్ చంద్రబాబు, జగన్ వర్సెస్ లోకేష్, జగన్ వర్సెస్ నారాయణ అన్నట్టుగానే నడుస్తున్నాయి కేసు. ఏదైనా సరే వాళ్ళంత సింపుల్ గా బయటపడిపోతున్నారు. న్యాయస్థానాల విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎందుకు బయటపడలేకపోతున్నారు అనేది కూడా అదే చెప్పేది. కేసు బట్టి ఉంటుంది. వాళ్ళ అతని మీద పెట్టిన కేసులు ఇవి వేస్ట్ కేసులు. ఏంటంటే అది జస్ట్ ప్రతీకారం తెచ్చుకోవడానికి పెట్టిన కేసు తప్పించి అతను నోటి దూల కొద్ది తెచ్చుకున్న కూడా, లేకపోతే తన దావును తను మామూలుగా రాజకీయం చేస్తే ఏదైనా చిన్న చిన్న స్టేట్మెంట్ లేదా మంచి స్టేట్మెంట్ ఇవ్వచ్చు, తిట్టకుండా బూతులు తిట్టకుండా ఇచ్చుకుని ఉంటే ఆయన మీద ఏకంగా రాజ్యాంగ ఉల్లంఘన, రాజద్రోహం కేసే పెట్టారు కదా. అసలు ఆ మాటలు కదా, మాటల వల్ల అది ఇది మత కలహాలు ప్రయత్నం. అంతేగాని మామూలు కుంభకోణం కేసు కాదు కాబట్టినే అక్కడ వ్యాలిడ్ కాదు. ఇంకోటి అప్పటికి మన హవా నడుస్తుంది వ్యవస్థలో అక్కడ, అందువలన నడిచింది, సాధ్యమైంది. తర్వాత అచ్చెన్నాయుడు దగ్గరకు వచ్చినా కూడా వ్యవస్థలో మన పట్టుంది. వాస్తవంగా అచ్చెన్నాయుడికి బెయిల్ రాకూడదు అప్పుడు. 90 రోజులు అతను చార్జ్షీట్ వేసేదాకా బయటికి రాకూడదు, కాకపోతే 30 రోజులు 40 రోజులు ఉన్నట్టున్నాడు కదా. అన్ని రోజులు కూడా హాస్పిటల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళాడు, తెలివిగా హాస్పిటల్ తో గడిపాడు. అది ఖచ్చితంగా వ్యవస్థలో తనకున్నటువంటి పలుకుబడి ద్వారా ఒక దాన్ని ఏమంటారు మన వరి బీజము వాటికి సంబంధించిన ఫైల్స్ కి సంబంధించిన దానికి 90 రోజులు అంటే అంతకంటే వెరితనం ఇంకోట్లేదు. హాస్పిటల్ వాళ్ళకి అదేది అంతర్జాతీయ అవార్డు ఏదన్నా ఇచ్చి సత్కరించాలి, వీళ్ళు నిజంగా డాక్టర్లా కాదా అన్నది వెరిఫై చేయించాల్సింది.